అందరికి నమస్కారాలు మన నమస్కారాలు అండి మీ కంటి చూపు గురించి మీ ఆరోగ్యం గురించి అన్ని మూలికలు అమృతం అనేది మన తేనెలే ఉంటాయి ఆ తేనె చెంచువాడు వాడు కొండ ధరలు కానీ ఒక కొండలు కానీ మా చెంచుళ్ళు భారీగా బడతలు ఇద్దరే పోతారు ఎక్కడైనా కానీ తేనె తీసుకోవాలంటే ఇద్దరు అన్నదమ్ములు ఊరు ఎందుకు ఊరు అన్నదమ్ములు అంటే ఒక చిన్న సామెత చెప్తాయినండి మా ఇద్దరు తేనె పోతే అన్నదమ్ములు తేనె పోతే అన్న తమ్ముని పిల్లల మీద ఇష్టపడి ఉంటాడు తమ్ముడిని అన్న పైన తమ్ముని దింపుతాడు తమ్ముడు తేనె దుప్పినైనా నేను పైన ఉంటా నా కాళ్ళనొప్పు ఉండైనా అంటే తమ్ముడు అన్న తాడు కట్టించే చెట్టుకి అన్న లోపల తమ్ముడు దిగుతాడు లోయలేకి దిగి ఈపుకు ఒకటి బకెట కట్టుకొని ఆ తేనెకాడు పోయి ఆ తేనెకు ఒక ఆకు పొగ చూపించి ఆ ఈగలు లేపి ఆ తేనె జోపుకొని ఆ దాంట్లో గడ్డలు గడ్డలు వేసుకొని అన్నాన్ని తేనె అంతా ఒక నాలుగైదు బకెట్లు పొయ్యి పంపించినాక సరే ఇంకొక తెట్టను చూసుకుందామని ఆ తెట్ట జోపుకోడానికి పోయే వరకు అన్నకు దుర్బుద్ధి పుట్టి తాడు నరికేస్తాడు తాడు నరికేస్తే తమ్ముడు లోయలబడి చచ్చిపోతాడు అందుకోసమే మా చెంచోళ్ళు ఎవరైనా కానీ బామ బామార్థులు ఎత్తినే ఇద్దరు కలిసి కొట్టమేసుకుంటారు ఒకరికాడ ఒకరు ఉంటారు వాళ్ళు అందరూ ఒకరికొరు చెప్పుకొని బామ్ బామైతే కాపురం చేస్తారు కానీ అన్నదమ్ములు కాపురం చేయరు దగ్గరుండరు చిన్నగున్నప్పుడు పన్నెండు నేళ్ళు పదిహేను నేళ్ళు ఇచ్చే వరకే కలిసి ఉంటాం తర్వాత కలిసి ఉండం తర్వాత ఇడిపోతారు ఎవరంతా వాళ్ళు బతుతారు ఎవరిని ఇష్టం ఆంది ఇది మా చెంచల చరిత్ర ఈ చరిత్ర తేనె గురించి కాబట్టి చెప్తున్నాను ఈ తేనె మేము కష్టపడతాము జోపుకొస్తాము మీకు మా కాడ దొరుకుతుంది మీరు పోయి ఎక్కలేరు అది చెప్పాల్సిన పని లేదు మీకు ఆ తేనెలో గుణాలు కంటి చూపు బాగైతుంది తర్వాత ఎగిస్తూ వా బరువు తగ్గుతున్నారు తర్వాత గ్యాస్ టబుల్ తగ్గుతుంది జీర్ణశక్తి బాగవుతుంది బెడ్ ఇంగ్రిమెంట్ అవుతుంది చక్కగా ఆరోగ్యం పెడుతుందని ఈ తేనెని నిమ్మకాయ నీళ్లు వేడి నీళ్ళు పొద్దున పూట ఒక రెండు చెంచాలు సాయంత్రం ఒక రెండు చెంచాలు తీసుకుంటే గ్యాస్ టప్పులు రాదు ప్యాట్ పెరగదు కంటి చూపు మంచిది జీర్ణశక్తి మంచిదని అందరికీ మీరు బయట ఎన్నో రకాల తేనెలు ఉంటాయి దాని గురించి నేను చెప్పను మా కాడ తేనె కథ ఇది ఇది మీకు కావాలంటే మా కాడ హైదరాబాద్ ఒక నెంబర్ ఉంటుంది కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది మీకు కష్టపడి తెచ్చుకునేదాన్ని మా చాలని చక్కగా ఒక చిన్న వైద్యం చెప్తున్నా వినండి మీకు అందుబాటులో ఉన్న వైద్యం మీరు తాగి మీ లివర్ చెడు కొట్టుకోవడం మీ గ్యాస్ సబ్బు రావడం లివర్ చెడిపోయిందని నాకు భయపడి భార్య పిల్లలు అల్లాడిసి వచ్చి లివర్ ఎట్లా బతకాల దేవుడా అని మనం చేసుకున్న తప్పులే మనకు ఇంతకుముందుకు ఒక వీడియో చెప్పాను ఆరు గంటలకు భోంచేయాలి పొద్దున సాయంత్రం కూడా ఆరుకు భోంచేయాలి మధ్యాహ్నం పన్నెండు గంటలకు భోంచేయాలి చేయాలి ఎంత కష్టం చేసినా ఎంత సంపాదన చేసినా ఎమ్మడి పోము ఎవరైనా కానీ వచ్చేటప్పుడు ఊకనే వస్తాం పోయేటప్పుడు కూడా ఊకనే పోతాం ఎందుకంటే మధ్యన రోగాలతో మనము ఒక సంత సంతకి ఎంతో చింత కోసరం ఎందుకు చెప్తున్న ఇవన్నీ అంటే మానవులు అనేవాళ్ళు భూమిలో పుట్టిన మూలికలు ప్రకృత మనం తినే అన్నము చెట్లతో తయారవుతుంది మనం తినే పండ్లు చెట్ల నుండి తయారవుతుంది మనం తినే వస్తువులలో చెట్ల నుండి తయారవుతున్నా కానీ చెట్లు అనే పదం పక్కన పెట్టి ఈ చెట్లు తింటే కిడ్నీలు పోతాయి ఈ చెట్టు తింటే కాలుచెతులు పడిపోతాయి ఈ చెట్టు తింటే సైడ్ ఎఫెక్ట్ వస్తుందని అమ్మా ఈ కాలం చెట్లు తింటే సైడ్ ఎఫెక్ట్ వస్తుందమ్మా ఎట్ట తింటున్నావు అంటారు ఎందుకంటే ఆ చెట్లలో ఉన్న గుణం ఎవరికి తెలియదు ఒక చెంచు ఆదివాళ్ళకే తెలుసు ఎందుకంటే మా కొండలో డాక్టర్లు ఉండరు మాకు రానికే ఒక వెహికల్ ఉండదు పువ్వు పెట్టుకోవడానికి డబ్బు ఉండదు మా పెద్దలు మనం జీవించాల మూలికలతోటే మనం జీవించాల మూలికలతో బతకాలని సస్య తినతో సొస్తాం బతుక అన్నరు ఒకరొకరు ఒకరు అనుమానం చేసి కనిపెట్టే మూలికలు ఈ ఛానల్ వాళ్ళు అందరికీ ఉపాయపడని చేస్తున్నారు ప్రతి వాళ్ళు చూడండి వాళ్ళకు మనస్ఫూర్తిగా ఛానల్ వాళ్ళకి ట్యాంక్ చెప్పండి ఒక చెట్టు చూపిస్తా ఇది పొలాలలో గిట్లలో ఎక్కడైనా ఉంటుంది నేదీశ్వరి అంటారు ఇది కామంచి అంటారు మిరప చెట్టు మాదిరి ఉంటుంది దీని పన్ను ఉంటాయి ఈ కామంచి సమూహము ఈ తెల్లీశ్వరి సమూహము తెచ్చి నీడలు ఆరబెట్టి శుభ్రంగడికి ఆరబెట్టుకొని రూట్ దంచుకొని పొడి చేసుకొని ఉసిరికాలం పట్టుకొని పాలు తెచ్చుకొని పాలు కాగుతుంటే శుద్ధి చేసుకొని గాజు గాజుపాత్రలు పెట్టుకొని పొద్దున పూట బియ్యం కడిగిన నీళ్ళు ఒక చెంచా సాయంత్రం బియ్యం కడిగిన నీళ్ళు ఒక చెంచా తీసుకుంటే వాతము పిత్తము లివర్ పాపలము పుష్టికరైన జీర్ణశక్తి పెరిగి ఆరోగ్యంగా నిద్ర వస్తుందని సైడ్ ఎఫెక్ట్ ఉండదు నిజం చెప్తున్నాను మీ అందరు తెచ్చుకునే ఒప్పుకుంటే తెచ్చుకోండి గుర్తుపట్టి తెచ్చుకోండి తిక్క తిక్క చెట్లు తెచ్చుకొని నాకు ఫోన్ చేయకండి చెట్లు గుర్తుపట్టుకోండి పూట తీసుకోండి వైద్యులు చేయండి డాక్టర్లు చేయండి అందరు చేసుకోండి ఎందుకంటే మీకు దొరకకపోతే మా కాడ దొరుకుతుంది హైదరాబాద్లో ఒక నంబర్ ఉంటుంది కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది ఎటువంటి తాగి లివర్ చెడి కొట్టుకున్నా కానీ ఖచ్చితంగా బాగా గుణాలు ఉన్నాయి అందుకోసరము అందరికి ఉపాయపడాలని నా నమస్కారాలు